సీఎం జగన్ విద్యా విప్లవానికి తెరతీశారని రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణం సారథిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపీ చంద్రశేఖర్ తో కలిసి జగనన్న విద్యా కానుక ప్రారంభించారు అని చెప్పారు ఎమ్మెల్యే జోగుల. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. నాడు నేడు జరిగి అభివృద్ధి చూసిన తనకు ఆశ్చర్యమేసిందని అన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజం టౌన్ వైసీపీ కన్వీనర్ శ్రీనివాసరావు, రాజం రూరల్ కన్వీనర్ రాజగోపాల్ నాయుడుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇంత మంచి పరిపాలన చేస్తున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి, చిన్న వయసులోనే ఆయన చేస్తున్న పరిపాలనకి అందరు ఆశ్చర్యపోతున్నారు. అన్ని వర్గాల వారికి, వెరుగు 15 వర్గాలకి పేద అందరూ ఆదుకుంటున్నారు. ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేశారు, సుదీర్ఘ కాలం 5 సంవత్సరాల పైన పాదయాత్ర చేశారు. 6,348 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మన ప్రాంతం అంతా వచ్చారు. మన రాఘవరావు మీటింగ్ అయింది, మీరు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని కనిపించాలి, ఆయన తాకాలి, ఆయన సెకండ్ ఇవ్వాలని పహతాలాడి మరి ఎన్నో రోజులు, ఒక రోజు అప్పుడు 2 రోజులు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మహిళలు కూడా అందరు కూడా చేశారు. ఈ మధ్య మహిళలు రాష్ట్రం ఇచ్చారు, మరి ఎంత లభించారు మీకు తెలుసు. మరి చేయక మరి నేతలు నేస్తాం. మరి నవరత్నాల్లో ఉన్న పథకాలు చూస్తుంటే ఇంకా పెద్దలు చెప్తారు, మంత్రి గారు చెప్తారు, చాలా ఉన్నాయి, ఉండేది కాదు. అందుకే చెప్తాను ఆయన మేనిఫెస్టోలో చేసిందే కాకుండా వరంగుప్పి కార్యక్రమంలో కూడా ఆయన చెప్పలు కూడా చేశారు. ఈ కిట్ల మీద పిల్లల మేనిఫెస్టో చెప్పలేదు, ఎప్పుడు చేయలేదు, చెప్పలేదు. కానీ మన అసెంబ్లీ అయ్యేటప్పుడు ఆయనకు ఆలోచించింది. ఇప్పుడు ఆలోచిస్తే చేస్తున్నారు, పిల్లల కోసం నేను చేస్తానన్నారు. అసెంబ్లీలో ప్రకటించారు, ప్రకటన జరుగుతూ చేస్తున్నారు. అదేవిధంగా మనం భోజనం చేస్తామని చెప్పారు. మన విసి జిల్లా ప్రతి రైతుకు, రైతుల కోసం రైతు భరోసా, రైతు భరోసా ఇస్తూ రైతు భరోసా కేంద్రాలు పెడుతూ మరి ఆసుపత్రి కడితే చేస్తున్నారు. అప్పుడు మనం ఏమన్నారంటే ఆయన మేము విసిగా కూర్చున్నాం. నేను పక్కన అడిగాను కట్టగారి గారు, సారీ మనకి ఇప్పుడు బోర్లే వేస్తున్నారా అని అడిగాను. అంటే బోర్లే అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విసిగా మాట్లాడి స్టార్ట్ చేసేసరికి అప్పటికప్పుడు ఆయన ఆలోచన వచ్చి బోర్లే కాదు, మీరు మాటలు ఓడిస్తారని కూడా చెప్పారు. అంటే అడిగాను బోర్లేనే మాటలు ఇస్తాను. ఆ విధంగా నేను ఎందుకు చెప్తుందంటే మరి ఆయన పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి, చేస్తున్నారు. ఇప్పుడు మన అందరం కోరుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇంకెన్నోసార్లు ముఖ్యమంత్రి మీరు గెలిపించాలి. మరి ఆయనకి ఈరోజు వచ్చిన మెజార్టీ అంటే 170-180 సీట్ వచ్చింది. అంటే ఆయన ఒక విశ్వాసం, నా ప్రజలందరూ కూడా ఇలా చేశారు. మరి పార్టీలు ఖచ్చితంగా మరి అలా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాకుండా అందరికీ ఇవ్వండి, అందరూ బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి అని ఆలోచించి చేస్తున్నారు. ఎప్పటికైనా సరే మీరు అందరూ గుర్తించి తెలుగుదేశం వాళ్ళు ఎక్కడో కోటికి ఎక్కడో మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు ఏ పని లేదు,